ವೀರಭದ್ರಾಚಾರಿ ಬಹಳಷ್ಟು ಇಕ್ಕಡ ಕರ್ಮಾಗಾರಾಲು ಇಂಡಸ್ಟ್ರಿ ವಾಳನ್ನು ನಡಿಪೇಟುವಂತಿ ವಾಳನಿ ಸೀರಿಯಸ್ ವಿಧಾನಾಲಗ ತೀಸ್ಕೋಕುಂಡಾ ಡಿಪೋ ವಾಳನ್ ತೀಸ್ಕೋಕುಂಡಾ ಕಾರ್ಮಿಕ ವ್ಯವಸ್ಥೆಲೋ ಬದುಕೇಟುವಂತಿ ಚೇತಿ ವೃತ್ತಿ ತರತರಾಲ ನುಂಚಿ ಚೇತಿ ವೃತ್ತಿಲೋ ಬದುಕೇಟುವಂತಿ ವಾಳ ಮೀದ ಪ್ರಭುತ್ವ ಅಧಿಕಾರಲು ದಾಡಿ ಚೇಸೇ ಪರಿಸ್ಥಿತಿ ಏರ್ಪಡುತ್ತಂದಿ. ಮರಿ ಈ ಕರ್ರ ಅಂತ ಅಡಿವಂತ ಪೋಯಿಂದಿ. ಅಡಿವಂತ ಪೋಯಿನ ತರ್ವಾತ పప్పటికత్తుక ఎవరో ఎత్తకపోయిన తర్వాత ఇప్పుడు పప్పటికి ఆడుందని దోలాడే పరిస్థితి ఈ ప్రభుత్వానికి, ఈ ఈ ఉద్యోగస్తులకి, ఈ పేద బతుకులు బతికే వాళ్ళ మీద ఈ వైఫల్యం చూపించుకుంటూ బాధపడుతున్నారు. మా విశ్వబ్రాహ్మణులలో చేతి వృత్తుల వారు ఇవాళ టిమ్మర డిపోలు డిపో ఉన్నటువంటి వాళ్ళు, సామిళ్ళు లైసెన్సులు లేని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని బాధ పెడుతున్నారు, లేనటువంటి వాళ్ళని బాధ పెడుతున్నారు, లక్షాలకు లైసెన్సులు లేనటువంటి వాళ్ళని బాధ పెడుతున్నారు. మరి చేతి వృత్తి వాళ్ళకి మరి మాకు ఏ ప్రభుత్వం కూడా సృష్టి పుట్టిన కాడించి కర్ర పుట్టింది, కర్ర పుట్టిన కాడించి మేము పుట్టాం, మేము పుట్టిన కాడించి ఈ వృత్తులన్నీ అన్ని రకరకాల పనిముట్లు పుట్టాయి. ఆ పనిముట్లన్నీ చేసేటువంటి వ్యక్తుల్ని మా ఇంటికి ఎవరో కర్ర తీసుకొస్తే మేము రైతులు తీసుకొస్తే మేము పనిచేసేవాళ్ళం. మేడి నాగలి ఇవన్నీ రైతుకి ప్రతి బండికి కాణితో సహా, ఎద్దు కాణితో సహా, ముళ్ళుగరతో సహా రైతుకు తీసుకొస్తే మేము పనిచేసేటువంటి మా జీవనం మీద దెబ్బతల్లిగే విధానం ఉంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలి, ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ చేతి వృత్తిలో దూగాడ మిషన్లకి మరి గతంలోనే గత ప్రభుత్వాలు కుటీర పరిశ్రమలను ఏర్పరిచి ఆ కుటీర పరిశ్రమలలో మరి వారికే బ్యాంకులు లోన్ ఇచ్చి రుణాలు ఇచ్చి మరి అటువంటి దూగడ మిషన్ని మరి ఈరోజు తీసుకోపోతే కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు దుర్భర జీవితానికి బలయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఇటువంటి దుర్భర జీవితానికి మరి ఈరోజు నిర్ణయం కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జయశంకర్ వారసులం మేము మాకు బంగారు తెలంగాణ దిశలో తీసుకుపోయిన తర్వాత మొట్టమొదట తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి మా మీదనే ఉక్కుపాదం మోపడం అనేది జరుగుతుందనేది మేము చాలా ఆవేదనగా బాధపడుతున్నాం. మా కుటుంబాలు చిన్నమన్న అయిపోయినా కానీ మేము బాధపడలే కానీ మా ఈ రకమైన పొట్టని కొట్టే విధంగా పరిస్థితి వస్తుంది కాబట్టి బాధపడే పరిస్థితి వస్తుంది. ఇవాళ దూవడ మిషన్లకి లైసెన్స్ విధానం కావాలంటున్నారు సీసీఎఫ్ గారు. నిన్న మీటింగ్లో సీసీ కెమెరాలు పెట్టమంటున్నారు. సీసీ కెమెరాలు పెట్టాలంటే మరి ఇవాళ పట్టబోసుకోవడానికి మాకు ఉపాధి లేదు. మేము సీసీ కెమెరా 57 లక్షల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టి పనిచేసే విధానం ఈ కార్పెంటర్కి అంత బాగు అంత గొప్పగా జీవన విధానం ఎదగలేదని మేము అందరం కూడా సభాముఖంగా మనం చెప్తున్నాం. మాకు ఇంకా వచ్చే సబ్జెక్టులలో పూర్తిగా మీరు 250 కోట్ల రూపాయలు విశ్వబ్రాహ్మణులకు రుణాలుగా ఇస్తా ఉన్నారు. ఆ రుణాలు కూడా మరి ఇప్పుడు మాకింతవరకు ఏమీ అందలేదు. మరి ఈ యొక్క పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకొని, ప్రభుత్వం అర్థం చేసుకొని కూడా 50 సంవత్సరాల పింఛన్లని అవన్నీ ఈ రుణాలు వస్తే ఎంత ఆశాజనకంగా ఉన్నారో. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మంచిగా బయటపడుద్ది అనుకుంటే ప్రభుత్వం రాగానే మా మీద అడుగుపెట్టడం అనేది అయితే దయచేసి కరెక్ట్ కాదని మేము మనవి చేసుకుంటూ ప్రభుత్వానికి ఎన్నుపోన్ చేసుకుంటూ మా సంఘం నుంచి రాష్ట్రంలో ఒక విశ్వబ్రాహ్మణుడు చేతి వృత్తి వాళ్ళు చనిపోయినా సరే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ పారిశుద్ధ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. కలెక్టర్ విధానం కానీ ఎస్పీ విధానం కానీ మా మీద దాడులు చేసే హక్కు లేదు. ఫారెస్ట్ నుంచి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు సరికొత్తున్నప్పుడు మీరు ఏసీ రూముల్లో ఉండటం కాదు, ఏసీ రూముల్లో కాదు, అడవుల్లో తిరగండి. అడవుల్లో తిరిగి అడవి దొంగల్ని పట్టుకోండి. ఇక్కడికి వచ్చి మా ఇళ్ల కాడి జీవన ఉపాధం వ్యక్తుల్ని దొంగలంటే వరకు సహించే వ్యక్తి లేదు. ఒక్క వ్యక్తి రాష్ట్రంలో భగ్గున మండిపోయినా కానీ రాష్ట్రమే విశ్వం బ్రాహ్మణ పరిధికి భగ్గులనే పరిస్థితి ఏర్పడింది అనేది కూడా స్వాభావికంగా మనం చెప్తున్నాం దయచేసి.